తెలంగాణ రాత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముందుగా కేసీఆర్ గారికి యాదవ సంఘం మరియు గొల్లన్ను యాదవ సంఘం మరియు గొల్ల కురుముల సంఘానికి నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తపరిచారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మరి యావత్ మంత్రిమండలికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలందరికీ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, శేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్గా అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా మరి ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం. కరెంటు లేని రోజులు చూస్తాం. కరెంటు కొన్ని గంటలు ఉంటుండే 24 గంటల్లో 4 గంటలు కరెంటు ఇస్తే మరి 20 గంటలు కరెంటు లేని రోజులు చూస్తాం. ఈరోజు ప్రతినిత్యం కరెంటు పోని రోజు చూస్తూ ఉన్నాం. కరెంటు పోయే కార్యక్రమమే లేదు. మరి ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిలో భాగం, మరి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగం. ఏదైతే ఉద్యమకారుడుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంకుటిత భావంతో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో అదే రకంగా మరి అంకుటిత భావంతో మరి నిత్య కృషి వరుణులాగా మరి ఈరోజు బంగారు తెలంగాణలో బాటలు వేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొదటి సంవత్సరం ఒక విధంగా, రెండవ సంవత్సరం ఒక విధంగా, మూడవ సంవత్సరంలో ఈరోజు అడుగెడుతున్నాం. మనం అందరం కూడా మరి ఆయన పాలనలో ప్రజలందరూ మంచి దీంతో అభివృద్ధిలో ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు గొల్ల కురుమలకు కూడా మరి ప్రతి వారికి ప్రతి యూనిట్కు 20 గొర్రెలు ఇస్తూ మరి ఒక పోతునిస్తూ మరి గ్రామాల్లో ఆర్థికంగా యాదవ సోదరులందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ప్రతి కుటుంబంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులకు, గొల్ల కుర్మ యువకులకు మరి ఫెడరేషన్ తరఫు నుంచి ఈరోజు మరి గొర్రెలు పంపిణీ చేయడం జరుగుతుంది. 65 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఎవరు కూడా గొల్ల కుర్మలను పట్టించుకున్న పాపాన పోలేరు, కనీసం పలకరించిన పాపాన పోలేరు. వాళ్ళ బాగోగుల గురించి మంచి ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచనతో ఈరోజు చక్కటి కార్యక్రమం తీసుకొని సుమారు 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి మరి గొల్ల కుర్మల అభివృద్ధి గురించి ఈరోజు గ్రామాన మరి వాళ్ళందరికీ గొర్రెలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గొర్రెలు పంపిణీ ద్వారా వాళ్ళకు ఆర్థికంగా ఎదుగుదలకు తోడైతూ మరి వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలనే ఉద్దేశంతో ఈరోజు నగర నడిపొట్టున మరి కోకాపేటలో అత్యధికమైనటువంటి మంచి ప్లేస్ ఇవ్వడం జరిగింది. 10 ఎకరాలు మరి సుమారు 200 కోట్ల రూపాయల విలువ గల స్థలాన్ని కేటాయించి యాదవ కుర్మ సోదరులందరూ కూడా మరి పిల్లల చదువుల గురించి ఇక్కడ వసతి గృహాలు ఏర్పాటు చేసి హాస్టల్ ఫెసిలిటీ గురించి 10 కోట్లు మంజూరు చేసి ఆయన మళ్ళా అదే కాకుండా నిన్ననే ప్రకటించిన 1 కోటి రూపాయలు ఈ ట్రస్ట్కు నేను ఇస్తున్నానని చెప్పి 1 కోటి రూపాయలు ప్రకటించారు. మరి ఒక రకంగా ఆర్థికంగా డెవలప్ అవ్వడమే కాకుండా విద్యా రూపకంగా మంచి విద్యావంతులు కూడా కావాలి, మంచి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలనే ఆలోచన మరి ఈరోజు ఈ 10 ఎకరాల కార్యక్రమం ఇచ్చిండ్రు. మరి అంతేకాకుండా రాజకీయంగా కూడా చైతన్యవంతం కావాలి. రాజకీయాల్లో కూడా మీరు చాలా ముందంజలో ఉండాలి. మంచి 10 ఈరోజు సుమారు రాష్ట్ర జనాభాలో 10% నుంచి 12% ఉన్నటువంటి కుర్మ యాదవ్ సోదరులకు మరి ఒక ఎమ్మెల్సీని, ఒక రాజ్యసభ మెంబర్ను ప్రకటించడం జరిగింది. ఈరోజు స్వాతంత్రం వచ్చిన సంవత్సరాల్లో ఒక యాదవ్ను రాజ్యసభకు ఎన్నిక చేయడం చాలా గర్వంగా ఉంది. ఏ యాదవ్కి ఇచ్చినా పర్లేదు, ఒక సామాన్యమైన యాదవ్కి ఇస్తా, మధ్యతరగతి కుటుంబీకులకి ఇస్తా, మరి ఉత్సవంగా పనిచేసే వారికి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎగ్గమల్లేశం కుర్మ వారికి ఎమ్మెల్సీ ప్రకటించడం జరిగింది. యాదవ్ కుటుంబం నుంచి రాజ్యసభ మెంబర్ చేయడం చేస్తానని చెప్పడం జరిగింది. దేశంలో అత్యుత్తమైనటువంటి చట్టసభ అయినటువంటి రాజ్యసభకు ఒక యాదవ కులస్తుని ఈరోజు గొల్ల
గొర్రెల కాపరిని ఈరోజు రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల అందరు కూడా కుల సంఘాలన్నీ కూడా హర్షిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మరి బడుగు బలహీన వర్గాల గురించి మంచి ఆలోచనతోనే ముందు పోతున్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. దేశంతో ఈరోజు నగర నడిపొట్టున మరి కోకాపేటలో అత్యధికమైనటువంటి మంచి ప్లేస్ ఇవ్వడం జరిగింది. 10 ఎకరాలు మరి సుమారు 200 కోట్ల రూపాయల విలువ గల స్థలాన్ని కేటాయించి యాదవ కుర్మ సోదరులందరూ కూడా మరి పిల్లల చదువుల గురించి ఇక్కడ వసతి గృహాలు ఏర్పాటు చేసి హాస్టల్ ఫెసిలిటీ గురించి 10 కోట్లు మంజూరు చేసి ఆయన మళ్ళా అదే కాకుండా నిన్ననే ప్రకటించిన 1 కోటి రూపాయలు ఈ ట్రస్ట్కు నేను ఇస్తున్నానని చెప్పి 1 కోటి రూపాయలు ప్రకటించారు. మరి ఒక రకంగా ఆర్థికంగా డెవలప్ అవ్వడమే కాకుండా విద్యా రూపకంగా మంచి విద్యావంతులు కూడా కావాలి, మంచి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలనే ఆలోచనతోని మరి ఈరోజు ఈ 10 ఎకరాల కార్యక్రమం ఇచ్చిండ్రు. మరి అంతేకాకుండా రాజకీయంగా కూడా చైతన్యవంతం కావాలి, రాజకీయాల్లో కూడా మీరు చాలా ముందంజలో ఉండాలి. మంచి 10 ఈరోజు సుమారు రాష్ట్ర జనాభాలో 10% నుంచి 12% ఉన్నటువంటి కుర్మ యాదవ్ సోదరులకు మరి ఒక ఎమ్మెల్సీని ఒక రాజ్యసభ మెంబర్ను ప్రకటించడం జరిగింది. ఈరోజు స్వాతంత్రం వచ్చిన సంవత్సరాల్లో ఒక యాదవ్ను రాజ్యసభకు ఎన్నిక చేయడం చాలా గర్వంగా ఉంది. ఏ యాదవ్కి ఇచ్చినా పర్లేదు, ఒక సామాన్యమైన యాదవ్కి ఇస్తా, మధ్యతరగతి కుటుంబీకులకి ఇస్తా, మరి ఉత్సవంగా పనిచేసే వాడికి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎగ్గమల్లేశ్ కుర్మ వారికి ఎమ్మెల్సీ ప్రకటించడం జరిగింది. యాదవ్ కుటుంబం నుంచి రాజ్యసభ మెంబర్ చేయడం జరిగింది, చేస్తానని చెప్పడం జరిగింది. దేశంలో అత్యుత్తమైనటువంటి చట్టసభ అయినటువంటి రాజ్యసభకు ఒక యాదవ కులస్తుని ఈరోజు గొర్రెల కాపరిని ఈరోజు రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల అందరూ కూడా కుల సంఘాలన్నీ కూడా హర్షిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మరి బడుగు బలహీన వర్గాల గురించి మంచి ఆలోచనతోనే ముందు పోతున్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. పీజే న్యూస్ Power of journalism. I wish very, very all the best for Pjnews. I wish all the best to Pjnews, the power of journalism. Pjnews, power of journalism, all the best.